హలో, నా పేరు పెంటయ్య. ఎలా ఉంది? నా బాబు పేరు ఏంటో తెలుసా? పవన్ కళ్యాణ్. అదిరిపోలా. మా తాత ట్రెండును ఫాలో అయ్యేటోడు, అందుకే నా బాబుకి ఆ పేరు పెట్టిండు. నా బాబు పక్కింటి ఆంటీని ఫాలో అవనికే జీవితం మొత్తం సరిపోయింది. ఇక నా పేరు నేను పట్టించుకుంటానులే. అసలు ఈ తండ్రుల పేర్లు పిల్లలకు పెట్టే సెంటిమెంట్ ఏదైతే ఉందో మాస్టారు, దాన్ని అయింట్మెంట్ దొరకని కొట్టుడు కొట్టాలి. అరే మ్యాట్రిమోనిలో ప్రొఫైల్ పెడితే పెంటయ్యనా రిటైర్మెంట్ ఏజ్ పోయి రే బర్కటింగ్గా అవసరం అంటావా అని మెసేజ్ ఒక అమ్మాయి. ఒరే పేరు కాదురా, ఫోటో చూడుర్రి, ఏజ్ చూడుర్రి. ఫోటో అంటే నాకు డౌట్ వచ్చింది మాస్టర్. ఈ మధ్య ఏమవుతుందంటే నా పేరు పెంటయ్య అవ్వడం వల్ల నా మిగతా డిఫెక్ట్లన్నీ పిచ్చ పిచ్చ హైలైట్ అయిపోతున్నాయి అనమాట. నా ఏజ్ చూడు, నా ఏజ్ జస్ట్ 30 అంటే 30 అబద్ధాలు అడుగు, కింద పొట్ట కనిపిస్తుంది కదా అని అంట. అంటే 30 ఏళ్ళకి పొట్టు ఉండొద్దా? పెంటయ్య అవ్వడం వల్ల పొట్ట కూడా మ్యాచ్ అవ్వడం వల్ల రెండిటికి కనెక్ట్ అయ్యే జనాలు నా ఏజ్ 60 50 అని ఫిక్స్ అవుతున్నారు అనమాట. మరి జుట్టు నల్లగానే ఉంది కదా అంటే ఏమో రంగేసుకున్నావు అంట. ఈడి పిండాలు పిల్లులు ఎత్తుకెళ్ళి గద్దలకు పెట్ట, ఆ గద్దలు ఇదిని మోషన్ సెట్ట. అరే మొన్నటికి మొన్న మా కొలీగ్ ఒకడు, ఏం పెంటయ్యా పెన్షన్ తీసుకునే ఏజ్లో నీకు టెన్షన్లు అవసరమా అంట ఆఫీస్ జోక్ జోక్ వేసాడాడు. పెన్షన్లు టెన్షన్లు అంటూ ఇసుంటి ప్రాస జోకులు వేసే నా కొడుకుల్ని ఒంటరిగా దొరికించుకునే పెద్ద కర్మ ఫంక్షన్ చేసి వదిలిపెట్టాలనిపిస్తుంది నాకు. వాళ్ళని వీళ్ళని అని లాభమే ఉంది మాస్టర్, ముందు నా బాబుకి బుద్ధి లేదు. అసలు నా బాబు ఒంటరిగా దొరికితే పూజ చేయాలి, హారతులు ఇవ్వాలి, ఎందుకంటే తండ్రి దైవం కాబట్టి, తంతే ఆ దైవం దగ్గరికి పోతాం కాబట్టి.